ప్రపంచం జరిగేటప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళు కొట్టలేదు, ఎవరిని నా స్నేహితులు కొట్టలా, నా అభిమానులు కొట్టలా. తెలుగుదేశం ఎంపీల్ని చావ కొడతా ఉంటే పార్లమెంటులో చితగ్గొట్టేస్తుంటే కొనకల నారాయణ గారిని, శివప్రసాద్ గారిని పాప కొరడాలతో ఆయన కుటుంబం నేను రక్తం చిందిస్తా ఉంటే నాకు నిజంగా బాధ కలిగింది. అరే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి అపగౌరవాన్ని ఆ నినాదం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఉత్తర భారతీయ ఎంపీలు పార్లమెంట్లో చితగ్గొట్టి నీచంగా కొడతా ఉంటే మళ్ళీ ఈ రోజున అలాంటి కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉంటే నేను ఏం చెప్పేది ఆయన తోటికి? నిజంగా బాధ కలిగించే అంశం అంటే నేను మీరు గుర్తుపెట్టండి, 2014లో నేను జగన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, వాటన్నిటికంటే కూడా నేను ఎందుకు ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఎందుకు ఆయన్ని ఎదుర్కొన్నానంటే 2014లో ఒకవైపు కేసీఆర్ గారు ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం ఆయన ప్రజల కోసం ఆయన నిలబడితే మనం పోరాటం చేయాల్సి ఉంది, తెలంగాణ నాయకులతో పోరాటం చేయాలి, తెలంగాణ నాయకులను మనం అనాలి. నేను తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఎప్పుడో 68-69లో జరిగిన సమస్యకి పాలక వర్గాలు తెలుగుదేశం నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మీరు పలిచి మీరు చేసిన నిర్ణయాలకి తెలంగాణ ప్రజలు నష్టపోతే దానికి ఆంధ్ర ప్రజలకు సహాయం చేయగలరు, ఆంధ్ర ప్రజలు తప్పేంటి? కానీ తెలంగాణ నాయకులు ఆంధ్రోళ్ళు, దొబిడర్లు, ఆంధ్రోళ్ళు, దొంగలను తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు కూడా ఏమయ్యా కేసీఆర్ ఏం మాట్లాడతాను అని ఒక్కరోజు కూడా ధైర్యంగా నోరు తెరవలేదు. మేమన్నాం, చాలా బలంగా మాట్లాడాం. ఈ రోజుకి నేను తెలంగాణలో ఉంటాను, తెలంగాణలో ఉంది, నాకు భయాలు లేవు. టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పాను, మీరు అనాల్సింది, కేసీఆర్ గారు కూడా చెప్పాను, మీరు అనాల్సింది, గద్దర్ గారికి చెప్పాను, ప్రజాస్వామ్య సంస్థలన్నిటికీ చెప్పాను, మీరు అనాల్సింది. ఆంధ్ర పాలకులను తిట్టండి, మీకు తెలంగాణకు ద్రోహం చేసే ఆంధ్ర పాలకులను తిట్టండి, కానీ ఆంధ్ర ప్రజలకు అని చెప్పి నేను వెనకేసుకొస్తే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తిట్టలేకపోయారు. ఎందుకంటే ఆయనకి ఏమో భయాలు ఉండుంటాయి. నేనేది ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడలేని వారు, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు కారాదు. ఇది శాసనం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు జాతి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడుతుందని చెప్పి పెట్టిన పార్టీ, అలాంటి పార్టీ ఈ రోజున కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ కలపట్టుకొని మాకు సపోర్ట్ చేయాలంటే నాకు నిజంగా అనిపించింది. అరే కాంగ్రెస్ నాయకులే కదా మేము మన ఎంపీని కొట్టింది, తెలుగుదేశం ఎంపీని కొనకల నారాయణ గారిని కొట్టింది, మర్చిపోయారా? నేను దాన్ని ఎలా మాట్లాడను? మీకు సిగ్గు లేదా? యనమల రామకృష్ణుడు గారికి మీకు పౌరుషం లేదా? యనమల రామకృష్ణుడు గారు అడుగుతున్నా మీకు పౌరుషం రాదా? సిగ్గు ఉండదా? మీకు కోపం రాదా? మన తెలుగు జాతి వ్యక్తుల్ని నీచంగా కొట్టి బూతులు తిట్టి కొడతా ఉంటే మీకు పౌరుషం రాదా? తెలుగు జాతి ఆత్మగౌరవానికి మీకు అనిపించదా? డబ్బులు పడేస్తే తీసుకునే సరిపదా? అదా మీది? తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు కారాదు. ఇది శాసనం. నాకు నిజంగా మా అన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్గా చేశారు, నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆయనంటే నాకు అపరిమితమైన ప్రేమ గౌరవం. అలాంటి వ్యక్తిని కాదని అరే తెలుగుదేశం ఎంపీలు నీచంగా కొట్టారని చెప్పి మా అన్నయ్యతో విభేదించి, నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్యతో విభేదించి, నేను తల్లి నా తండ్రి అని చెప్పి నా అన్న వదిలిని గౌరవించేవాడిని వాళ్ళని వదులుకొని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆయనకి మోకాళ్ళకి దండం పెట్టి పాదాలకి నమస్కారం చేసినట్టుగా ఆయనకు లొంగిపోయి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మాకెందుకు బాధ కలగదు అనుకున్నారు.